Irudasari MLA House Lord. Please let him say. Let him say, let him say. Ademarga Desha. Please. Chapter again. I name chapter tomorrow. Let him complete chapter. Adesha. ఎనిమిది సార్లు ఎన్నికైన తర్వాత ఎనిమిదో సార్ ఎన్నికైనకి వచ్చాను. 78 నుంచి ఏమోహేమేలతో ఈ హౌస్లో పనిచేసాం అధ్యక్ష. పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేసాం. అదే మారిగా అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేసాం. ఇరవై అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి చూడాలంటూ కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను, ఇన్ని సంవత్సరాలుగా బతికాము. చెప్పండి చెప్పండి సార్. ప్రధాన అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్ లో తీసుకొచ్చాయి. పొద్దున అధ్యక్ష ఈరోజు పొద్దున గమనించినట్లయితే చర్చ సజావుగా జరుగుతూ ఉంది. అధ్యక్ష సజావుగా జరుగుతూ ఉంది. మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష? 8వ సారి ఎమ్మెల్యేగా ఈ హౌస్లో అడుగు పెట్టాం. లెట్ హిమ్ సే. అదే మరిగా అధ్యక్ష ప్లీజ్ చెప్తారా అగండి. ఆయన ఏం చెప్తారు? లెట్ హిమ్ కంప్లీట్ చెప్పండి అధ్యక్ష. 8 సార్లు ఎన్నికైన తర్వాత 8వ సారి ఎన్నికైనకి వచ్చాను. 78 నుంచి ఏమోహేమేలతో ఈ హౌస్లో పనిచేసాం అధ్యక్ష. పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం. అదే మరిగా అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం. ఇరవై అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి చూడాలంటూ కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను, ఇన్ని సంవత్సరాలుగా బతికాము. చెప్పండి చెప్పండి సార్. ప్రధాన అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్ లో తీసుకొచ్చాయి. పొద్దున అధ్యక్ష ఈరోజు పొద్దున గమనించినట్లయితే చర్చ సజావుగా జరుగుతూ ఉంది. అధ్యక్ష సజావుగా జరుగుతూ ఉంది. మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష? 8వ సారి ఎమ్మెల్యేగా ఈ హౌస్లో అడుగు పెట్టాం. లెట్ హిమ్ సే. అదే మరిగా అధ్యక్ష
ప్లీజ్ చెప్తారు, ఆగండి, ఆయన ఏం చెప్తారు చూసుకున్నారో, లెట్ హిమ్ కంప్లీట్ చెప్పండి. అధ్యక్ష, 8 సార్లు ఎన్నికైన తర్వాత 8 సార్లు ఎన్నికైకి వచ్చాను. 78 నుంచి ఏమాహేమీలతో ఈ హౌస్లో పనిచేసాం. అధ్యక్ష, పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేసాం. అదే మరి అధ్యక్ష, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేసాం. ఈరోజు అధ్యక్ష, ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి, చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి. చెప్పండి సార్. ప్రధాన అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్ లో తీసుకొచ్చి పొద్దున అధ్యక్ష, ఈరోజు పొద్దున గమనించినట్లయితే చర్చ సజావుగా జరుగుతూ ఉంది. అధ్యక్ష, సజావుగా జరుగుతూ ఉంది. మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది అధ్యక్ష, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టినారు అధ్యక్ష?